హలో అండి, నా పేరు జాషువా. నేను కార్డియోపల్మనరీ ఫిజియోథెరపిస్ట్ అండి. సో ముఖ్యంగా నేను ఏంటంటే ఐసీలో వర్క్ చేస్తాను, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎస్పెషల్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో పనిచేస్తానండి. సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో ఏంటంటే పేషెంట్స్ రకరకాల ఇబ్బందులతో వచ్చేసి, ప్రాబ్లమ్స్తో వచ్చి అడ్మిట్ అవుతారండి. సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది పేషెంట్స్ ఏంటంటే లాంగ్ టర్మ్లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఖరాబ్ అవ్వడము, తర్వాత కొంతమంది ఏంటంటే వాళ్ళు తినే లైఫ్ స్టైల్ ఫుడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా ఫుడ్లో వాళ్ళు తీసుకునే స్పైసీ ఫుడ్స్ కానీ వాటి వల్ల కానీ లివర్ ఖరాబ్ అవ్వడము, తర్వాత డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే మెడికేషన్స్ తీసుకోవడం, కొంతమంది అలా ఎక్కువ తీసుకోవడం లాంగ్ టర్మ్లో తీసుకోవడం వల్ల అలా కూడా లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఈ లివర్ ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి ప్రైమరీగా లివర్ ఎప్పుడైతే డిస్ఫంక్షన్ ఫంక్షనింగ్ అనేది నార్మల్గా లేకుండా ఉండడం వల్ల ఫస్ట్ బాడీలో జరిగే ప్రాబ్లం ఏంటంటే సిరోటిక్ మయోపతి. అంటే ఆ లివర్ డిస్ఫంక్షన్ వల్ల ఏమవుతుందంటే కార్డియాక్ మజిల్స్, రెస్పిరేటరీ మజిల్స్ వీక్ అవుతూ ఉంటుంది, దాంతోపాటు మస్కులోస్కెలిటన్స్ అంటే ఈ బాడీలో ఉన్న మన కండరాలు కూడా వీక్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే లివర్ నుంచి ఆ ప్రోటీన్స్, ఆ యొక్క బలమైనటువంటి పోషక ఆహారము ఆ మజిల్స్కి రాకపోవడం వల్ల వీక్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి పేషెంట్స్ కూడా మా దగ్గర అడ్మిట్ అవుతూ ఉంటుంది. దేనికి? లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి. సో వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చూస్తారు ఈ కార్డియాలజిస్టులు కానీ పల్మనాలజిస్ట్ కానీ, వాళ్ళకి కార్డియో పల్మరీ ఎండ్యూరెన్సీ ఉందా, అంటే వాళ్ళు సర్జరీకి ఫిట్ అవుతారా లేదా అనేసి వాళ్ళ సైడ్ నుంచి పిఎఫ్టి టెస్ట్లు అని కొన్ని సంబంధించిన లంగ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ చూస్తారు. ఫిట్నెస్ లెవెల్ ఎలా చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపిస్ట్గా నేను ఏం చూస్తాను లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎక్సర్సైజ్ చేయగలరా లేదా అనేసి నా సైడ్ నేను ఏం చూస్తానంటే, ఏ పేషెంట్స్ అయితే మినిమల్గా యాక్టివిటీ సపోర్ట్తో చేయగలరో వాళ్ళకి 6 మినిట్ వాక్ టెస్ట్ కానీ, ఇంకా స్టెప్స్ కానీ, చిన్న సైక్లింగ్ టెస్ట్ కానీ ఇలా చేపిస్తామండి. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే ప్రియాప్ సర్జరీకి ఇంకా వెళ్ళక ముందు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. ఏంటంటే బ్రీతింగ్ కెపాసిటీ పెరగడానికి, అంటే ఈ యొక్క శ్వాస తీసుకునే కెపాసిటీ సర్జరీ తర్వాత జరగకుండా ఉండడానికి మేము కొన్ని టెక్నిక్స్ వాడి వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేపిస్తాము. అది చాలా ఇంపార్టెంట్ అది. సో ఎవరైతే పేషెంట్స్ ఆపరేషన్కి ముందు బాగా ఈ యొక్క ఎక్సర్సైజ్ బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ డిఫరెంట్ వేలో చేపిస్తాము, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ మజిల్స్ ఏవైతే శ్వాస తీసుకునే మజిల్స్ ఉన్నాయో అవి బలంగా ఉండి సర్జరీ తర్వాత, సర్జరీ ఏమవుతుందంటే 10 నుంచి 12 అవర్స్ సర్జరీ ఉంటుంది, దాంట్లో అనస్థీషియా ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మజిల్ అన్ని రిలాక్స్ అయిపోద్ది. ఆల్రెడీ తర్వాత వాళ్ళకి ఇంతకుముందే ఈ రెస్పిరేటరీ మజిల్స్ ఇవన్నీ కానీ చాలా వీక్గా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే మనము ఆపరేషన్ ముందు ట్రైనింగ్ ఇచ్చామో ఆపరేషన్ తర్వాత కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, ఓకే ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే లంగ్స్లో గాలి వెళ్ళక ఆ ప్రాబ్లం ఉంటుంది అనేసి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందండి. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లోపల తెమ్మడం ఉందనుకోండి, ఆ తీయడం రాదు. సో వాళ్ళకి ఎట్లా కఫింగ్ చేయాలి, ఎట్లా ఇవన్నీ చేయాలి, సో అదంతా చెప్పి వాళ్ళకి తెమ్మడ తీపిచ్చడము, తర్వాత శ్వాస ఎలా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఈ కడుపు భాగంలో బాగా నొప్పిగా ఉంటుందండి, సో ఆ నొప్పితో ఏమవుద్ది శ్వాస గొంతు వరకే తీసుకోగలుగుతారు, అది ఛాతీలోకి వెళ్ళదనమాట. దాంతో ఏమవుద్ది అంటే బ్రీతింగ్ డిఫికల్టీ పెరగడము, తర్వాత లంగ్స్లో ఎట్లక్సైసెస్ అంటారు అంటే ఏంటంటే మూసుకుపోవడం, లంగ్స్ ఆ గాలి సరిగా లోపలికి కిందికి వెళ్ళకపోవడం వల్ల మూసుకుపోతుంది అనమాట. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్దంటే పేషెంట్ అలానే నెమ్మదిగా డిటోటర్ అయ్యి మళ్ళీ వెంటిలేటర్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా ఏంటంటే అలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఎవ్రీ అవర్లీ వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఏ విధంగా చేయాలి, సిట్టింగ్లో ఎలా చేయాలి, పడుకున్నప్పుడు ఎలా చేయాలి, సో అలా ట్రైనింగ్ చేయించి వాళ్ళకి ఏంటంటే ఆ వెంటిలేటర్ నుంచి కానీ ఆక్సిజన్ డిపెండెంట్ నుంచి కానీ దాని నుంచి కానీ మేము వాళ్ళని బయటికి రావడానికి ట్రై చేస్తాము. సో ఆ ట్రైనింగ్ ఇస్తామన్నమాట. దాని తర్వాత మళ్ళీ సిట్టింగ్లో కూడా వాళ్ళకి ఏమవుద్దంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది సార్. సో వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ మెయిన్. సో ఏంటంటే మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇలా ఉంటుంది అనేసి వాళ్ళకి ట్రైనింగ్ చేపిస్తామండి. సో ఈవినింగ్ కానీ సేమ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ఏంటంటే డే 1 నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే 20 డేస్ వరకు కూడా వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ ఐసీయూలో. చాలా క్రూషియల్ పీరియడ్ వచ్చేసి 10 డేస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది. సో అలాగనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన పేషెంట్స్కి కానీ,
తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే క్రూషియల్ అన్నమాట. ఫస్ట్ 10 డేస్ ఇట్స్ వెరీ క్రూషియల్ పీరియడ్, దే హ్యావ్ టు డూ పర్ఫెక్ట్లీ అండ్ వెరీ యాక్యురేట్లీ ఎక్సర్సైజ్ బాగా చేయాలన్నమాట. అదే అండి.